नमस्ते वेलकम टू भारत टुडे नेनु माधुरी बुलेटिन अपडेट्स चूद्दाम। बुधवार अयोध्या राम मंदिर निर्माणा की भूमि पूज जी नेपथ्य अयोध्या राम मंदिर निर्माण अट्टहास जी निपथ्य अयोध्या पलूर नि उदय आर गंटल नीचे सायंत्र आर गंटल वरकू रामनामा स्मरिस्तू राम भजन तेलुगु प्रांता चंदन ओ राम भक्त पन्न गंटल आ महत्तर कार्यक्रम में पागो आयन अड़ी मरी विवरा नमस्कार आकार केशवराज गमस्कार नमस्कार भूमि पूज तरवा एन गंटल वरकू उ सर अ ఇప్పుడు అయోధ్యలోనే ఉన్నాము ఓకే కొద్ది పరిక్రమే మేము ఈ పరిక్రమ మార్గం గుండా తిరుగు ప్రయాణం అవుదామని బయలుదేరాము ఓకే సర్ శ్రీరామచంద్ర జన్మభూమి చుట్టూ పంచకోశి పరిక్రమని అలాగే 14 కిలోమీటర్ల క్రోసి పరిక్రమని ఇలా రెండు పరిక్రమ మార్గాలు ఉంటాయి ప్రదక్షిణ చేయడం కోసం ఆ ప్రదక్షిణ మార్గంలో మేము బయలుదేరాము అమ్మా సర్ నిన్న రామ మందిర స్థలాన్ని ఎన్ని గంటలకు మీరు దర్శించుకున్నారు మేము రెండు రోజుల క్రితమే అక్కడ ఉన్నాం మేము అక్కడ వ్యవస్థల్లో అంటే వచ్చే అతిథులను స్వాగతించడం వాళ్ళకి వాళ్ళ వెంట వచ్చేటువంటి వాళ్ళందరికీ వసతులు అలాగే భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసేటువంటి పని మాకు అప్పగించారు మా పాట్నాకు సంబంధించి అంటే నేను ఇప్పుడు బీహార్ కేంద్రంగా ఉంటున్నాను పట్నాలో ఆ పాట్నాకు సంబంధించినటువంటి ఒక మహావీర్ మందిర్ అనేటువంటి ఒక మందిరం జన్మభూమి స్థలంలోనే పక్కగా ఉంటుంది ఎంట్రన్స్ లోనే అక్కడ ఒక 3000 మందికి భోజనాలు అనుకున్నాము కానీ 1000 మంది మాత్రమే భోజనాలు చేశారు మొత్తము పూజ కోసం వచ్చినటువంటి వాళ్ళ యొక్క సంఖ్యనే 3000 అంటే 200 మంది అతిథులతో పాటు వాళ్ళ యొక్క రక్షక దళాలు కావచ్చు కార్ల డ్రైవర్లు కావచ్చు మిగతా వచ్చినటువంటి శిష్యులు కావచ్చు స్వామీల వెంట వచ్చినటువంటి శిష్యులు కావచ్చు వాళ్ళందరికీ ఏర్పాట్ల కోసం అని చెప్పేసి మాకు బాధ్యత అప్పగించారు ఇక్కడ ఆ రకమైనటువంటి పనిలో ఉన్న ఇప్పుడే అంటే పూజా కార్యక్రమం ఒకవైపు మా వెంట వచ్చిన స్వామీజీలు అలాగే మా వెంట వచ్చినటువంటి ఒక ప్రతినిధులందరూ కూడా లోపలికి వెళ్ళారు మేమేమో బయట భోజనాల ఏర్పాట్లలో ఉన్నాం అంటే మీ వ్యవస్థలో ఉన్నాం సర్ నిన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం అట్టహాసంగా జరిగింది కదా సో మీ ఫీలింగ్ ఏంటి దీని గురించి రామ మందిర నిర్మాణానికి నిన్న భూమి పూజ జరిగింది ఆ భూమి పూజ 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక భారతీయుల యొక్క గుండె చప్పుడు అది దానికి ప్రతిబింబంగా నిన్న జరిగినటువంటి భారత ప్రధాని సాక్షాత్తు 130 కోట్ల మంది ప్రతినిధిగా వచ్చి అక్కడ భూమి పూజ చేయడం అనేటువంటిది ఒక గొప్ప అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి నింపింది శ్రీరాముడు పుట్టిన చోటు శ్రీరాము నడిచిన చోటు తల్లి సీతమ్మ నడిచిన చోటు ఆ తల్లి అడుగుజాడలు ఇప్పటికి ఉన్నాయా అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్పందన అక్కడ ఉన్నటువంటి యొక్క అనేక రకాలైనటువంటి గుర్తులు రాముల వారిని రామాయణంలో పేర్కొన్నటువంటి ఒక ప్రతి ఒక పాత్ర మనకు అయోధ్యలో కనిపిస్తుంది అటువంటి ఒక మహత్వపూర్ణమైనటువంటి ఒక అయోధ్య సప్త మోక్షపురి అంటే అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక అంటే మనం ఏదైతే సప్తైతాన్ మోక్షదాయక అంటామో అందులో మొదటి మోక్ష నగరము అయోధ్య ఆ అయోధ్య పట్టణము సర్వ ప్రజలకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది సాక్షాత్ రాముడు జన్మించినటువంటిది రాముల వారి యొక్క వంశము ఏదైతే ఉందో ఆ వంశం అంద కూడా పరిపాలన చేసినటువంటి ఒక కేంద్రం సర్వభూమండలానికి కేంద్రం కాలక్రమంలో వరదల్లో రామ అవతారం తర్వాత సరయు నది యొక్క ప్రకోపం చేత అది
నీటి మట్ట నీళ్ళలో మునిగిపోవడమే కాకుండా అక్కడ ఒక పెద్ద అడవిగా మారింది. అటువంటి ఆ అడవి స్థలాన్ని మళ్ళీ అయోధ్యను వెతికి మళ్ళీ బయటికి తీశాడు విక్రమాదిత్య మహారాజు. 30 కిలోమీటర్ల వెడల్పు 33 కిలోమీటర్ల పొడుగున్నటువంటి యొక్క ఆ భవ్యమైనటువంటి నగరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఆ అయోధ్య నగరమే కాలక్రమంలో మళ్ళీ వైభవపేతమైనటువంటి యొక్క మొట్టమొదట 10,000 ఎకరాల స్థలంలో కుశ మహారాజు కట్టించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక దేవాలయం, రాముల వారి యొక్క ఆదర్శాన్ని ప్రపంచానికి ఆ చంద్రతారార్కం నిలిచి ఉండేటట్టుగా సంగీతంలో, చిత్రకళలో, అలాగే అనేక కళల రూపంలో వేద పాఠశాలల మాధ్యమంగా ఈ రకంగా రాముని యొక్క జీవితాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప ప్రయత్నం జరిగింది కుశమహాత్మలంలో. కాలక్రమంలో శ్రీహర్షుని వరకు కూడా ఆ యొక్క పరంపర కొనసాగుతూ వచ్చింది. అద్భుతమైన దేవాలయంలో పూజలు జరుగుతుండేవి. అటువంటి పరమ పావనమైనటువంటి అయోధ్య నగరంలో రాముడు పుట్టిన చోట భవ్యమైన మందిరం శ్రీహర్షుడు పునర్నిర్మాణం చేసినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీహర్షుని యొక్క అనంతరం 1528వ సంవత్సరం విదేశీ ఆక్రమణకారుడైనటువంటి బాబర్ తన యొక్క దుష్ట తలంపుతో యావత్ భారత జాతిని తన యొక్క పాదాల కింద ఉంచుకోవడం కోసం చేసినటువంటి యొక్క ప్రయత్నాల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఒక రామాలయాన్ని పడగొట్టాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక పడగొట్టినటువంటి ఒక రామాలయాలను శిథిలాలతోనే అక్కడ ఒక మసీదు పోలినటువంటి ఒక గుమ్మటాలను కట్టాడు. మసీదు నిర్మాణం జరగలేదు. ఇక్కడ పుట్టినటువంటి ఒక జాతిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఒక పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి ఒక సర్వసామాన్యమైన వ్యక్తి కూడా దీన్ని వ్యతిరేకించాడు. దాన్ని ఆపాడు. కట్టడాన్ని ముందుకు పోనీయకుండా అడ్డుకున్నాడు. ఈ రకంగా బాబర్ నామాలో రామ జన్మభూమి స్థలం అంటూ తన యొక్క చరిత్ర రాసుకున్నాడు. అక్బర్ కూడా తన యొక్క అక్బర్ నామాలో తన యొక్క చరిత్రలో రామ జన్మభూమి అంటూ పేర్కొన్నాడు. అటువంటి రామ జన్మభూమి కోర్టులో కేసు అతి ఎక్కువ కాలం కొనసాగినటువంటి ఒక కేసుగా కూడా మనం దీన్ని గుర్తించవచ్చు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా అత్యున్నత పీఠం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు 9 నవంబర్ 9వ తారీఖు నాడు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే సత్యమని భావించారో అదే నిజాన్ని ధరణ జరిగింది. సైంటిస్టులు తెలియజేశారు. రాడార్ ఆధారంగా చేసినటువంటి ఒక పరీక్షల్లో వచ్చినటువంటి ఒక నివేదికలు ఏవైతున్నాయో అవి తెలియజేశాయి, రామ జన్మభూమి ఇదే, శ్రీరాముడు ఇక్కడే జన్మించాడు, ఆ రామయ్య తండ్రి జన్మించినటువంటి ఒక స్థలం ఇదే అంటూ నిర్ధారణ కావించబడింది. ఆ స్థలంలో భవ్యమైనటువంటి ఒక మందిర నిర్మాణం జరగబోతున్నది. దానికోసం 1988లోనే 285,000 గ్రామాల నుండి రామశిలను పంపించి ఆ శిలలు ప్రతి వ్యక్తి ఆ తలపై పెట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ గ్రామాలు రామనామంతో మారిమోగిపోయాయి. 1988లో శిలాన్యాస జరిగింది. ఇదొక సామాజిక సమర్పణకు మన దేశంలో మన దేశం మారుతున్నది అనే దానికి ఒక గొప్ప తార్కాణం. ఒక అణగారిన వర్గాల ప్రతినిధిగా కొన్ని సంవత్సరాలుగా దేవాలయాలకు కూడా రావడానికి కూడా అనుమతించబడినటువంటి ఒక సమాజానికి ప్రతినిధిగా కామేశ్వర్ చౌపాల్ అనేటువంటి ఒక
షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఒక సాధారణ భక్తుడు శిలాన్యాస చేశారు ఇది ఒక చరిత్ర మళ్ళీ ఇంత కాలానికి భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైంది ఇది గొప్ప అనుభూతిని కలిగించినటువంటి ఒక సన్నివేశం మూడు రోజుల క్రితం మేము వచ్చాం ఇక్కడ కాళ్ళు పెడుతూనే తనువంతా పులకరించింది ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందం అసలు ఏం జరుగుతున్నదో అసలు ఆకాశంలో ఎగిరిపోతున్నావా అసలు ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆ సన్నివేశం ఎదురైంది అనేటువంటి ఒక అవ్యక్తమైనటువంటి ఒక అనుభూతికి లోనయ్యాను ప్రత్యక్షంగా నేనైతే ఈ అనుభూతి అనిర్వచనీయమైనటువంటిది ఎవరితో పంచుకోవడం కూడా గొప్ప ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఆ జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోతుంది ఆ మిత్రులందరూ కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఇటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతిని వాళ్ళ ముందు వ్యక్తపరిచాను తెలుగు ప్రేక్షకుల ముందు ఈ రకమైనటువంటి ఒక రామ జన్మభూమి మందిర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది త్యాగదనులు అనేక మంది కరసేవకులు అనేక మంది బలిదానమైనటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలు అనేక మంది త్యాగదనులు వాళ్ళందరికీ కూడా లభించినటువంటి ఒక అవకాశం నాకు లభించింది అనేటువంటి ఒక ఆనందం నాకు మా కుటుంబం చేసుకున్నటువంటి ఒక పుణ్యం కావచ్చు అనేటువంటిది కూడా నాకు అనిపిస్తున్నది ఈ రకంగా ఇటువంటి అనుభూతిని మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఆ భగవంతుడు అందించాలని అతి తొందరలో మందిర నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను రైట్ కేశవరాజ్ గారు మీరు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాకుండా చుట్టూ ఎన్ని ప్రాంతాలను మీరు సందర్శించారు ఇక్కడ ప్రముఖమైనటువంటిది భగవాన్ శ్రీరామచంద్రునితో ముడిపడి ఉన్నటువంటి ఒక అతను చదువుకున్నటువంటి కేంద్రం అతను కైకేయితో పాటు ఉన్నటువంటి కేంద్రం సీతమ్మ రాముల వారితో వివాహమైన అనంతరం అత్తగారింటికి వచ్చినప్పుడు కైకేయి చాలా ప్రేమ అసలు రాముడు అంటే రాముడు కైకేయి దగ్గరనే పెరిగాడు రామాయణంలో మనకు కనబడుతుంది ఆ కైకేయి ఎంత ప్రేమ అంటే వచ్చినటువంటి ఒక రాముల వారికి అలాగే రాముల వారి పత్నిగా వచ్చినటువంటి ఒక సీతమ్మ అంటే గొప్ప ప్రేమతో ఆ తల్లి దీవించి కొత్త కోడలికి ఒక భవనాన్ని ఇచ్చింది అది కనకమహల్ ఇప్పటికీ ఆ కనకమహల్ పేరుతో అద్భుతమైన మందిరం దశరథ మహల్ చాలా భవ్యమైన మందిరం అలాగే పక్కనే హనుమంతుడు అక్కడ గడి హనుమాన్ గడి అనే పేరుతో మొత్తం అయోధ్యను రక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మల్లశాల ఒక వ్యాయామశాల మనం ఎట్లయితే మహారాష్ట్ర ప్రాంతంలో గురు రామదాస్ సమర్థ రామదాస్ గ్రామాల్లో ఎట్లయితే వ్యాయామశాల నెలకొల్పి ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారో అదేవిధంగా అఖాడాల పేరుతో ఇక్కడ హనుమాన్గడి కేంద్రంగా గ్రామాల్లో అఖాడాలు ప్రారంభం చేసినటువంటి ఒక చరిత్ర అటువంటి హనుమంతుడు రామయ్య జన్మస్థలానికి రక్షకుడు కనుక ముందు ఆయన దర్శనం చేసుకుని వెళ్ళాలి అదే ప్రథను కొనసాగించారు నిన్న భారత ప్రధాని మొదట హనుమంతుడి యొక్క ఏదైతే రామభక్తుడు అయినటువంటి ఒక హనుమంతుడు అక్కడ ఏదైతే హనుమాన్గడిలో విరాజమానుడై ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆ అంతరమే బాలరాముడి దగ్గరకు వచ్చాడు బాలరాముడు ఇప్పుడు అక్కడ ఒక తాత్కాలికమైనటువంటి ఒక చెక్కతో చేయబడినటువంటి ఒక గృహంలో ఇప్పుడు ప్రస్తుతం తన యొక్క ముగ్గురు అన్నదమ్ములతో విరాజమానుడై తన వంశం వారే తన వంశారు ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళు ఒక పెద్ద వెండి సింహాసనాన్ని బహుకరించారు దానిపై కూర్చొని విరాజమానుడై భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నాడు ఈ రకంగా అక్కడ హారతి కార్యక్రమంలో పాల్గొన్నాం అద్భుతమైనటువంటి ఒక అనుభూతి జయగంటలు మోగుతున్నాయి శంఖనాదాలు అలాగే భేరి ఈ రకంగా వేల పూర్తయ్యాయి
అర్చక స్వాముల వారు హారతి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఒక దివ్యమైన అనుభూతి మాకు అరగంట పాటు అలా నిశ్చేష్టులమై నిలుచుండిపోయాను నాకు తెలియకుండానే అసలు కన్నీరు ధారాపాతంగా అసలు ఎలా ప్రవహిస్తున్నదో అనేది కూడా నాకు స్పృహ లేనటువంటి ఒక స్థితిలో అరగంట పాటు ఆ యొక్క ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ రకంగా 47 నిమిషాల సేపు ఆ భగవంతుడు బాలరాముడి యొక్క ఆ తాత్కాలిక దేవాలయం ముందు నిలబడి ఆరతి కార్యక్రమంలో పాల్గొనడం అది కూడా నా యొక్క జీవితంలో ఒక గొప్ప మరుపురాని అనుభూతిని మిగిలుస్తుంది అనేటువంటిది అది మీతో పంచుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క హనుమానగడి కానీ దశరథ మహల్ కానీ కనక భవన్ కానీ ఇవన్నీ కూడా దర్శించుకున్నాను ఎక్కడైతే జరిగిందో కారశబక్పురం అంటారు 13 ఎకరాల విస్తీర్ణంతో అశోక్ సింగల్ గారి నాయకత్వంలో వేద పాఠశాల ప్రారంభమైంది అక్కడ అక్కడ మా ఏర్పాట్లు అలాగే పక్కనే కార్యశాల కార్యశాల అంటే అక్కడ శిల్పాలు చెక్కుతున్నారు 8 కోట్ల మంది కుటుంబాలు రూపాయి పావుల చొప్పున అందించగా సవ్వా రూపాయ సేకరించినటువంటి ఒక రామజన్మభూమిని ట్రస్ట్ ఆ సమయంలో రామజన్మభూమి న్యాస్ దాన్ని ఇప్పుడు రామజన్మభూమి క్షేత్ర తీర్థ క్షేత్ర ట్రస్టులో విలీనం చేసేశారు ఆ రామజన్మభూమి న్యాస్ ఆధ్వర్యంలో సేకరించబడినటువంటి 8 కోట్ల కుటుంబాలను సేకరించినటువంటి ఒక 22 కోట్ల రూపాయలు వాటితో అనేక శిలలు శిల్పాలు చెక్కబడ్డాయి గతంలో ఉన్న మోడల్ అది చిన్నగా అనిపిస్తున్నది పెద్దగా చేద్దాం అంటూ కూడా ప్రపోజల్ వచ్చింది 5 గోపురాలతో ఇరువర్లో ఉన్నటువంటి ఒక నమూనాకు అదనంగా మరింత అందంగా మరింత ఎత్తుగా నిర్మాణం చేయడం కోసం ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని రావడం జరిగింది ఓకే సార్ కేశవరాజు గారు మీకు వీలైతే ప్రస్తుతం మీ చుట్టూ పరిసర ప్రాంతాలని మాకు లైవ్ లో చూపించగలరా సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వర్షం వస్తున్నది అందుకొరకే నేను కార్ లో కూర్చున్నాను ఓకే సార్ పాసిబుల్ అవుతుందా కొంచెం చూపించడానికి కేవలం రోడ్డు మాత్రమే కనబడుతుంది మేము రోడ్డు పైకి వచ్చేసాం ఏదో పరిక్రమ మార్గం అంటుంటాము ఆ పరిక్రమ మార్గం ఒకటికే వచ్చేసాము ఓకే సార్ నిన్న చూసుకుంటే ప్రధాని మోదీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాంటి పెద్దలు వెళ్లిపోయాక భక్తుల తాకడి ఏమైనా పెరిగిందంటారా సార్ భక్తులు ఈ కరోనా సంబంధించినటువంటి నిబంధనల కారణంగా సంఖ్య మొదటనే తక్కువగా ఉంది అయితే వస్తున్నారు ప్రజలు వస్తున్నారు ఇప్పుడు నేను కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థితిని గమనించినప్పుడు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు ఆగిపోలేదు ప్రజలు భక్తులు ఆగిపోలేదు అయితే పెద్ద సంఖ్యలో గుంపులుగా వచ్చే పరిస్థితి కూడా అనేక రకాలైనటువంటి ఒక ఆంక్షల కారణంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలోనే చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు గత 3 రోజులుగా ఎవరైతే ఆహ్వానితున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు ఈ కారణంగా ఇక్కడ ఎక్కడైతే జౌన్పూర్ ఉందో అంబేద్కర్ నగర్ జిల్లా ఉందో ఫైజాబాద్ ఉందో ఇక్కడ అన్ని చోట్ల వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి ఒక్కొక్క చోట 500 వాహనాలు 1000 వాహనాలు 7-8 కిలోమీటర్ల వాహనాలు ఆ రకంగా ఎందుకంటే ప్రేమతో ఆర్తితో ఆ భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలని కోరికతో బయలుదేరినటువంటి అనేక మంది వచ్చి ఆ రకంగా నిల్చుండిపోయారు వాళ్ళంతా ఇవాళ దర్శనం చేసుకుంటున్నారు కనుక పెద్ద సంఖ్యలోనే ఇవాళ అక్కడికి సంఖ్య తరలొస్తున్నారు అండి కేశవరాజు గారు నిన్న చూసుకుంటే అయోధ్య రామ మందిర నిర్మాణం శంకుస్థాపన జరిగింది ఇవాళ అక్కడ వర్షం పడుతుంది దీన్ని ఎలాంటి పరిణామంగా శుభ పరిణామంగా తీసుకోవచ్చు అంటారా అసలు నిన్న ఉదయము
నాలుగు గంటలకే విష్ణు సహస్ర నామ అర్చన ప్రారంభమైంది. ఆశ్చర్యం మన యొక్క ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఒక విష్ణు సహస్రనామం అద్భుతంగా వీణుల విందుగా అది వినిపించారు. తరానికి మైకులు ఏర్పాటు చేశారు. అక్కడ తూర్యనాదాలు శంఖానాదాలు ఇవన్నీ ప్రారంభమయ్యాయి. సరిగ్గా వర్షం ప్రారంభమైంది నిన్న ఉదయం. 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ వర్షం అయింది. ఈ రకంగా భూమి పూజ కన్నా ముందు ఈ రకంగా చిన్నపాటి తేలికపాటి వర్షం రావడం, మధ్యాహ్నం పూట చాలా వేడిగా ఎండ కాయడం, ఇవన్నీ కూడా నిన్నటి జరిగినటువంటి వాతావరణ పరిస్థితులు. ఇప్పుడు మంచి వర్షం, ఈ వర్షం కారణంగా సరే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఒక మేలును మనం స్వాగతిద్దాం. రైట్ కేశవరాజ్ గారు, మీరు గతంలో అయోధ్యకు వెళ్ళారా, వెళ్తే అప్పటికి ఇప్పటికి అయోధ్యలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటారు? నేను గతంలో అయోధ్యకు వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను, గత వారంలో కూడా వెళ్ళొచ్చాను. మేము సేకరించినటువంటి ఒక పవిత్ర జలాలు, పవిత్ర మట్టిని అందజేసి వచ్చాము. ఇప్పుడేమో అందులో పాల్గొనేటువంటి ఒక ప్రతినిధులను తీసుకుని వచ్చాను, అక్కడ ఏర్పాట్లలో ఉన్నాను. అయితే గతంలో ఉన్నటువంటి వెనకబాటుతనము, గతంలో ఉన్నటువంటి పేదరికము ప్రజల్లో, ఈ ఆందోళన తర్వాత ఇక్కడ అభివృద్ధి, అసలు ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మరీ రోడ్డుని ఇక్కడ వర్గాలుగా అప్పటికి ఇప్పటికి ఇక్కడ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇది ఒక పెద్ద దర్శనీయ క్షేత్రంగా మారింది. ఇదివరలో కన్నా ఇప్పుడు అయోధ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాముడు దేశంలో నలుగు మూలలో ఉన్నటువంటి ఒక ప్రజలకు సుపరిచితుడు అన్నట్టు ఒక భావన. మామూలుగా ఒక్కొక్క ప్రాంతానికి కొంతమంది మాత్రమే వాళ్ళు భక్తులు వస్తుంటారు, కానీ రాముడి దగ్గరికి మొత్తం ఆసేతు హిమాచలం, అటు దక్షిణంలో ఉన్న హిందూ మహాసముద్రం నుండి ఉత్తరంలో ఉన్నటువంటి హిమాలయాల వరకు, అటు కామాఖ్య అస్సాము నుంచి ఇటు ఇటువైపు గుజరాత్లోని ద్వారక వరకు సంపూర్ణమైనటువంటి భారత జాతి రామయ్య భక్తులు వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళందరికీ ఒక ఆరాధనా స్థలంగా అయోధ్య విరాజిల్లబోతున్నది. అటువంటి అయోధ్య పట్టణం సర్వ ప్రజలకు మోక్షప్రదమైనటువంటిది. రైట్ కేశవరాజ్ గారు, మరో వర్గం వాళ్ళు చూసుకుంటే మళ్ళీ అక్కడ మసీద్ కట్టి తీరుతాం అంటున్నారు, దీని గురించి మీరేమంటారు? మూర్ఖపు ఆలోచన అంటాను. ఇన్ని రోజుల వరకు కోర్టులో వాదించింది ఏమిటి? ఎందుకు కోర్టులో మీరు ఈ విషయం మీద వాదన కొనసాగింది? న్యాయం లభించిన తర్వాత కూడా న్యాయాన్ని కూడా ఒప్పుకోలేరా? న్యాయం ఎవరు ఉంది అర్థం కాదా? ఆయన హిందూ సమాజము చూస్తూ ఊరుకోదు, ఎందుకంటే ఇక సహించలేదన్న జాతి తిరగబడుతుంది ముఖ్యంగా. అయితే ఎప్పుడు కూడా అన్యాయం విజయం సాధించదు. ఒకటి రెండు సార్లు అన్యాయం విజయం సాధించవచ్చు కాక, కానీ అన్యాయం యొక్క విజయం శాశ్వతం కాదు. వాళ్ళు కోరుకునేటువంటి యొక్క మాటలు తప్పుడు మాటలు. సాక్షాత్ ఎవరారో వాళ్ళ పూర్వీకుడు కూడా, వాళ్ళ యొక్క పూర్వీకుడు కూడా రాముడే, ఇది మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ సూర్యచంద్రుల గతులు తప్పినప్పటికీ రామ జన్మభూమిని నిర్మాణాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నా.
చాలా సంతోషం కేశవరాజ్ గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపన ఏ విధంగా జరిగిందో అలాగే గతంతో ఇప్పటితో పోలిస్తే అయోధ్యలో ఎలాంటి మార్పులు జరిగాయో మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్యూ అండి రైట్ ఇవి ఇప్పటివరకున్న బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం